Naatu Naatu Sanki award round patla megastar Chiranjeevi. మా సినిమా ఒకటి తీసాము మీరు వీక్షించండి మీకు మీకు గనుక ఇంప్రెసివ్ గా ఉంటే మీరు దీనికి సరైన న్యాయం చేయండి అని మాత్రం వీళ్ళు వెళ్ళి అక్కడ ఆ సినిమాకి ప్రమోషన్ ఇవ్వగలిగారు ఇచ్చారు కానీ అంతమించి ఇది అలరించింది వాళ్ళని ఆకర్షింపజేసుకుంది ఈ అవార్డు రావడం దోహదపడింది. సార్ ఇంకొక విషయము ఇప్పుడు ఎప్పుడైతే మన సాంగ్ అక్కడ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు కావచ్చు అనౌన్స్ చేస్తున్నప్పుడు కావచ్చు చాలామంది అక్కడ ఉన్నటువంటి అతిథులందరూ కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. సో ఇది మన దేశానికి అంటే ప్రపంచం నుంచి చూసుకుంటే మన దేశానికి మన తెలుగు వాళ్ళకి కాలర్ ఎగరేసుకునేటటువంటి మూమెంట్ చాలా గొప్ప మూమెంట్ అండి ఇది. ఎందుకంటే మీరు చూస్తున్నప్పుడు ఇది చెప్తున్నాను మళ్ళీ నాకు అంటే ఒక సినిమా వాడిగా ఈ సినిమాలో 45 సంవత్సరాలు పైన నాకు అండ్ ఎప్పటికైనా ప్రతి వాళ్ళకి ఏంటంటే ఆస్కార్ అనేది మనకి అల్టిమేట్ అన్నమాట సినిమా వాళ్ళకి ఇంకా అంతకు మించింది మనకేది ఉండదు. దాంట్లో నేను ఒక టైంలో యుద్ధభూమి ఆ సినిమా చేసే టైంలో నాకు ఏదో స్పెషల్ అకేషన్ నాకు ఇన్వైటీగా వెళ్ళాను. సో ఐ వాజ్ దేర్ ఇన్ ద సేమ్ ఆస్కార్ దాంట్లో రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ వెళ్ళాము అక్కడ కూర్చున్నాము చేసాము అండ్ దాంట్లో పార్టిసిపేట్ చేయటం అది చూడటం అనేది నాకు గొప్ప గర్వంగా ఫీల్ అయినా అలాంటిది మన వాళ్ళు మన తెలుగు వాళ్ళు అండ్ అందులో ఒక పార్ట్ అయిన చరణ్ నా ఇంటి బిడ్డ ఈరోజు అక్కడ కూర్చుని అవన్నీ పార్టిసిపేట్ చేస్తూ ఒక అవార్డు గెలుచుకుని వచ్చారు అంటే కనుక దానికి కారణాలు అనేక మంది గొప్ప టాలెంట్ బట్ ఈవెన్ దెన్ మనందరం చాలా గర్వపడే గొప్ప మూమెంట్ ఇది. దాంట్లో ఏదో లగాన్ కానివ్వండి లేకపోతే రైట్ ఫ్రమ్ సజ్జిత్ రే గారి విషయాలు కానివ్వండి మన మెదర్ ఇండియా కానివ్వండి ఇవన్నీ కూడాను పార్టిసిపేషన్ నామినేషన్ దాకా వెళతాయి అనుకున్నాం బట్ ఇండియా నుంచి అవి వెళ్ళినా సరే అక్కడ నోచుకోలేకపోయింది నామినేషన్స్కి. సో ఫస్ట్ ఒరిజినల్ సాంగ్గా దీనికి ఆస్కార్లో నామినేషన్ దక్కడమే కాదు ఆస్కార్ అవార్డే రావడం అనేది నిజంగా చాలా గర్వించదగ్గ విషయం. ఈరోజు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ద ఎలిఫెంట్ విస్పరర్స్ అనేటువంటి షార్ట్ డాక్యుమెంటరీ కూడా అవార్డు కంగ్రాచులేషన్ ఈవెన్ టు దేమ్. సో వాళ్ళకు కూడా ఆ షార్ట్ ఫిల్మ్ వారికి కూడా గురితి మోహంగా అండ్ కార్తీక్ గుంజాల్వేర్ సార్ పేర్లు రిమెంబర్ చేసుకుని వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అంటే ఈ మూమెంట్ అయిపోయిన తర్వాత టీం నుంచి ఎవరి నుంచి ఒక కాల్ ఎందుకంటే ఆ మూమెంట్ మనం టీవీలో చూసాం బట్ ఆఫ్టర్ వినింగ్ తర్వాత ఏమన్నా కాల్ లాంటివి ఏమన్నా చేశారా మీరు వాళ్ళకి? నేను వాళ్ళకి నేను మనం మిడ్ నైట్ అవుతున్నాను అనుకుంటా చరణ్ ఉపాసన వెళ్లే ముందు మాకు ఫోన్ చేసి మీ బ్లెస్సింగ్స్ అని అంటే కనుక ఆల్ ది వెరీ బెస్ట్ రా ఐఎమ్ కాన్ఫిడెంట్ మీకు వస్తున్నాను అనుకుంటున్నాను రా అన్నాను. ఎందుకంటే వాళ్ళతో ఎంకరేజింగ్ అన్నారు ఎక్కడో మనకు మాత్రం 10% ఏమో చెప్పలేము ఎందుకంటే సచ్ ఏ జెన్యూన్ అవార్డ్స్ ఇవి ఏమవుతుందో ఏ ప్రాతిపదికల మీద వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారో తెలియదని చిన్నది ఉన్నా సరే తనకు మాత్రం ఆల్ ది వెరీ బెస్ట్ అని చెప్పారు. సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉండబోతాయి ఇంకా అది సార్ ఒక ఇప్పుడు కొన్ని అవార్డ్స్ వచ్చినప్పుడు నేషనల్ అవార్డ్స్ కావచ్చు ఏమైనా అవార్డ్స్ వచ్చినప్పుడు ఆ పరువు అదంతా కూడా మనకి కొన్ని రోజుల పాటు ఉంటుంది ఒక బాధ్యత అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. యా డెఫినెట్ గా ఇలాంటివన్నీ కూడాను మనకి మరింత బాధ్యతగాను మరింత స్టాండర్డ్స్ పెంచుకునేలాగాను మనం దాన్ని నెక్స్ట్ ప్రజెంట్ చేయడానికి నెక్స్ట్ వచ్చి ఏదైతే మనం సినిమాలు తీయబోతున్నామో దానికి అనేది ఊతంగా ఉంటుంది ఇవన్నీ కూడా డెఫినెట్గా ఆ రకంగా మాత్రం ఇది చాలా ఆసరాగా ఉంటుంది అండ్ ఇది ఓన్లీ బిగినింగ్ అనుకుంటాను ఎక్కడో మన వాళ్ళు చెప్పారు ఇది ఓన్లీ ఆరంభం మాత్రమేనని. సో గుడ్ మూమెంట్ అంటే మేము త్వరలో మిమ్మల్ని కూడా ఆస్కార్ బరిలో అక్కడికి వెళ్ళే అవకాశం ఉందని ఎప్పుడు ఎవరిని ఏది వరిస్తుందో మనం చెప్పలేము దాని గురించి నేను ఇప్పుడు ప్రత్యేకించి ఎస్ అని చెప్పలేను కానీ ఏమో ఏది చెప్పలేము అనుకున్నావా ఇది RRR అనౌన్స్ చేసినప్పుడు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇది ఈ స్థాయి వరకు వెళ్తాం అనుకోలేదు ద బెస్ట్ ఫిల్మ్ డెఫినెట్ తీస్తారని ఒక నమ్మకం ఉంది కానీ ఈ స్థాయికి వెళ్తున్నా అనుకోలేదు. సో ఏది కూడా మనం అనుకోం సో అనుకోని జరగటమే అంటే ట్రిపుల్ ఆర్ మూవీ పాండమిక్ అడ్డుకుంది అన్ని అడ్డుకున్నాయి కానీ ఆస్కార్ కు వచ్చేసరికి మాత్రం ఎవరు అడ్డుకోలేదు అది మనకే దక్కింది. సో ఏం చెప్పారు గ్రేట్ మూమెంట్ అండి దట్స్ ఇట్. సార్ చరణ్ RRR చేస్తున్నప్పుడు అదే ఫిల్మ్కి అంకితం అయిపోయాడు ఆల్మోస్ట్ ఒక 2.5 years ఇంకా ఏది లేకుండా ఆ సినిమాకి అంకితం అయిపోయాడు అంత కష్టానికి ఈరోజు నిజంగానండి అంటే ఏ రోజు కూడా ఆ సినిమా చేస్తున్నంతసేపు కూడా ఎంత కష్టమైనా సరే చాలాసార్లు కాళ్ళు తనకు స్ప్రెయిన్ అయ్యి కొనాలి రెస్ట్ తీసుకున్నాడు ఒకసారి అలాగే తారక్ కూడా హ్యాండ్ ఏదో స్ప్రెయిన్ అయిందని విన్నాను ఇన్ని ఉన్నాయి ఆన్ టాప్ ఆఫ్ ఇట్ పాండమిక్ అనేది కూడా వాళ్ళందరూ కూడా స్టాల్ చేసింది చాలా కాలం ఏది ఏం చేసినా సరే ఆఖరికి వాళ్ళ కష్టే ఫలితం అంటే ఆ కష్టానికి ఈరోజు ఫలితం చూస్తున్నారు అండ్ ప్రతి వాళ్ళు ఆ కష్టాన్ని ఈజీగా మర్చిపోయేలాగా మరింత గర్వపడేలాగా ఈ యొక్క ప్రౌడ్ మూమెంట్ని ఒక ఫ్యూయల్ లాగా భవిష్యత్తులో మరింత ద బెస్ట్ ఇవ్వడం కోసం వీళ్ళు అందరూ తాపత్రపడతారు, అందరూ ప్రయత్నిస్తారు, మళ్ళీ అచీవ్ చేస్తుంటారు. ఇట్స్ గో ఆన్, ఇట్స్ గోయింగ్ గో ఆన్. ఈస్ కీ రోల్ ఆఫ్ దిస్ మూవీ. కానీ ఒకవైపు చంద్రబోస్ గారు కావచ్చు, కీరవాణి అండ్ మెయిన్లీ కొరియోగ్రాఫ్ చేసినటువంటి ప్రేమ్ రక్షిత్. ఎస్, ఇందాక ప్రేమ్ రక్షిత్ పేరు చెప్పడం మర్చిపోయారు. యా, ప్రేమ్ రక్షిత్ వీళ్ళందరూ కూడా ఎంతో సమిష్టి కృషి చేస్తారు. వండర్ఫుల్ కోఆర్డినేషన్ ఇది. ఆర్టిస్టులు కూడా 7 days రిహార్సల్ చేసి 17 days వాళ్ళు షూటింగ్ చేశారంటే కనుక, అలాగే రాజమౌళి వచ్చి పెర్ఫెక్షన్ వచ్చిన దాకా వదిలిపెట్టలేదంటే కనుక. అండ్ ఈ రోజున రిజల్ట్ చూస్తున్నాం మనం. ఆ టైంలో మాత్రం అబ్బాయి ఏంట్రా అని అనుకోవచ్చు, కొంచెం విసుగు రావచ్చు, ఏమైనా సరే వాటికి కష్టపడితే ఇంత ఫలితం ఉంటుందంటే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్, నాటు నాటు సాంగ్. సార్, చివరిగా ఈ ఆస్కార్ వచ్చిన సందర్భంలో మెగా అభిమానులందరికీ ఒక చిన్న గిఫ్ట్ గా చరణ్ అండ్ మీరు నాటు నాటు స్టెప్ ఎప్పుడైనా రిలీజ్ చేసే అవకాశం ఏమో సరదా చేస్తుండొచ్చు. చెప్పాడు సార్, ఎలిఫెంట్ విష్వర్స్ కూడా అవార్డు చెప్పాను. ఆల్రెడీ ట్వీట్ చేసి బయలుదేరి వచ్చాను కాబట్టి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆర్ఆర్ ఎంటర్టైన్మెంట్.